Rama 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 Mili Me Shyam Rama Soma Chala Sri Rama Ma Manasu Nirpuse Pati Sumaganam Nikele Karuninchi Kuripinche Ni Prati Divana Makele Rama గుండె చప్పుడు. నేను మీ ఆర్జే ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే మన స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? ఒక బాధ్యతాయుక్తమైన పోలీస్ ఆఫీసర్. తన బాధ్యతతో పాటు ప్రజలకు తన వంతు సాయం చేయాలనే సత్ సంకల్పంతో పేదవారికి రెండు ఇల్లు కట్టించారు. చాలా మందికి బ్లడ్ డొనేట్ చేశారు. అంతేకాకుండా సామాజిక విషయాల పట్ల ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి సొంతంగా పాటలు రాసి పాడారు. అలాంటి మహానుభావుడు, మానవత్వానికి మరో పేరు. నేను నా అని కాకుండా మేము మనం అంటూ మనందరితో కలిసిపోయి మనందరి కోసం మనలో ఒకరిగా ఉంటూ ఎన్నో సత్సంకల్పంతో కార్యాలు చేస్తున్న శ్రీ అంజపల్లి నాగమల్లు గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్, స్వాగతం అండి మీకు ఎన్ఆర్ఐ యాజమాన్యం తరపున, శ్రోతల తరపున. నాగమల్లి గారు, హలో. హలో సార్, స్వాగతం సార్. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే, వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. హలో, వినిపిస్తుంది మేడం, చెప్పండి మేడం. మీరు ఎక్కడ పుట్టారు, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ గురించి కొంచెం వివరించండి సార్. మాది నల్గొండ జిల్లా, ప్రస్తుతము సూర్యాపేట జిల్లా, నూతన్కల్ మండల్, చిల్పకుంట్ల గ్రామం. మా నాన్నగారి పేరు లక్ష్మయ్య, అమ్మగారి పేరు నరసమ్మ. మేము, నాకు ఒక అన్న మధుసూదన్, తమ్ముడు జనార్దన్, చెల్లె మానస, మా మిసెస్ శ్రవంతి, మా పాప పేరు అఖిల, బాబు నిఖిల్. నేను గ్రామీణ ప్రాంతం అయినటువంటి చిల్పకుండా నుండి రావడం జరిగిందండి. ఓకే అండి. మీరు చాలా మందికి బ్లడ్ డొనేట్ చేశారు, దాదాపు 29 మెంబర్స్ కి పైగా అని విన్నాను. ఏ ఏ సందర్భాల్లో మీరు బ్లడ్ డొనేట్ చేశారు సార్? అంటే నేను బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి సందర్భం కూడా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు చేశాను మేడం. అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే, ఇక్కడ రోడ్డు ప్రమాదాలకు గురైన వాళ్ళకి ఎమర్జెన్సీగా ఒక మహిళకు అవసరం ఉంటే ఆ టైంలో బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది నిమ్స్ హాస్పిటల్లో. తర్వాత ఒక వ్యక్తి డాక్టర్ కింద పడి ఇంజ్యూరీ అయి ఉంటే అప్పుడు కూడా, అంటే అప్పుడు ఇయర్లో, అప్పుడు చేయడం జరిగింది. తర్వాత రీసెంట్గా కూడా, అంటే నేను ఒకసారి వినాయక చవితి బందోబస్తు డ్యూటీలో ఉన్న 12 గంటలకు, రాత్రి 12 గంటలకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది ఇలా బ్లడ్ అవసరం అని చెప్పేసి కామినేని హాస్పిటల్లో. వెంటనే మా యొక్క ఉన్నతాధికారుల యొక్క అనుమతి తీసుకొని వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి మళ్ళీ తిరిగి డ్యూటీకి అటెండ్ కావడం జరిగింది. అదేవిధంగా నేను అప్పాలో ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక మా ట్రైనింగ్ సంబంధించిన వాళ్ళ ఫాదర్కు బ్లడ్ అవసరమైంది. దాదాపు ఎవరు అడిగినా కూడా ముందుకు రావాలి, ఎందుకంటే ట్రైనింగ్ చాలా హార్డ్గా ఉంటుంది, ఇబ్బంది అవుద్దని. కానీ నేను ట్రైనింగ్లో ఉండి కూడా బ్లడ్ డొనేట్ చేసి తిరిగి మళ్ళీ నా ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది మేడం. ఇప్పటి వరకు 29 సార్లు నేను బ్లడ్ డొనేట్ చేశాను. బ్లడ్ డొనేట్ చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని కొంతమంది భయపడతారు సార్, ఒక్కసారి 2 సార్లు ఇవ్వడానికి. మీరు 2 సార్లు ఇచ్చారు, మీకు ఏమి ఇబ్బంది కలగలేదు. ఏముంటదు, మనకి నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు, చాలా ఆరోగ్యంగా ఉన్నాను.
ప్రాబ్లం లేదు. మనం ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేస్తే ఇంకా అంత మంచిగా యాక్టివ్ గా ఉంటాం. ఇంకోటి వేరే వాళ్ళ ప్రాణాలని కాపాడడం అనే సంతృప్తి కూడా మనకు కలుగుతుంది మేడం. ఎన్నిసార్లు ఇప్పుడు ఒక ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వచ్చు సార్? అంటే 3 మంత్స్ కా 6 మంత్స్ కా ఎన్ని సార్లకు ఒకసారి ఇవ్వచ్చు బ్లడ్ మనం డొనేట్ చేయాలి అంటే? హలో హలో మేడం, ఎవ్రీ 6 మంత్స్ కు ఒకసారి మనం బ్లడ్ ఇవ్వచ్చు. ఎమర్జెన్సీ ఉంటే 3 మంత్స్ కూడా ఇవ్వచ్చు. హెల్దీగా ఉంటే ఇవ్వచ్చు 3 మంత్స్ కు ఒకసారి కూడా. 3 మంత్స్ కు ఒకసారి ఇవ్వచ్చు. తర్వాత అట్నే ప్లేట్లెట్ కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్ కూడా ఇవ్వచ్చు. ఎవరికైతే ప్లేట్లెట్ కౌంట్ డౌన్ అంటే కౌంట్ తక్కువ ఉంటుందో వాళ్ళకి ప్లేట్లెట్ కూడా 15 డేస్ కు ఒకసారి ఇవ్వచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రజలందరూ కూడా గమనించి అంటే మన వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరగగానే బ్లడ్ కావాలనుకుంటాం, కానీ మరి అంతకు ముందు ఎవరైనా దానం చేస్తుంటేనే కదా బ్లడ్ మన అట్లనే మనం కూడా బ్లడ్ డొనేట్ చేస్తేనే వేరే వాళ్ళకి అది అత్యవసర సమయాల్లో ఉపయోగపడుతుంది. అందరూ గమనించాలని నేను కోరుకుంటున్నాను. కరెక్ట్, మన వాళ్ళకి అన్నప్పుడు వచ్చే ఆత్రం పక్కన వాళ్ళకి అన్నప్పుడు రాదు. ఇప్పుడు ఒక ఆత్మీయులు వచ్చారు, పలకరిద్దాము. హలో అండి. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు పుల్లారావు అండి, గవర్నమెంట్. నమస్కారం అండి, తెలుగు స్టేషన్. ఓకే సార్, నాగమల్లు గారు మాట్లాడండి. నాగమల్లు గారు ఉన్నారు సార్, మాట్లాడండి. నమస్కారం సార్. హలో, నమస్తే సార్. సార్ సార్ మీరు విద్యారంగానికి సంబంధించి ఒక నూతనంగా ఒక పాటను తయారు చేసి దాన్ని కైగట్టి మరి పాటని రిలీజ్ చేయడం జరిగింది సార్. మీరు ఆ విషయం గురించి మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఫోన్ చేసిన సార్. మీరు ఉద్యోగరీత్యా మీరు డిపార్ట్మెంట్ లో ఉన్నప్పటికీ విద్యారంగం పట్ల మీరు చూపిస్తున్నటువంటి శ్రద్ధ కావచ్చు, లేదంటే ఆ పట్టుదల, మీకున్నటువంటి ఆప్యాయత, మేము ఉపాధ్యాయులుగా మేమందరం కూడా చాలా ఆనందిస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. హలో హలో మేడం. పుల్లారావు గారు ఒక్క నిమిషం అలా లైన్ లో ఉండండి సార్, ఒక మొబైల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముఖ్యంగా ఏంటంటే సార్, ఇప్పుడు గ్రామీణ పాఠశాలలు పటిష్టంగా ఉన్నప్పుడే విద్యార్థులకి. హలో మేడం, ఉందా మేడం? మీరు లైన్ లో ఉన్నారండి? ఉన్నారు సార్, వారు పుల్లారావు గారి వాయిస్ వినిపించట్లేదు. మేడం ఉన్నానండి, లైన్ లోనే ఉన్నాను. ఉన్నారు, చెప్పండి సార్. అంటే నేను మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, ఒకసారి పలకరిద్దాము, ఆ తర్వాత మీరు మాట్లాడండి, కాస్త లైన్ లో ఉండండి. ఓకే మేడం. హలో, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో, నా పేరు శ్రీనివాస్ అండి. నమస్తే సార్, స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో నాగమల్లు సిఐ గారు ఉన్నారు, మాట్లాడతారా అండి? మాట్లాడతామండి. మాట్లాడండి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే, నమస్తే సార్. సార్ మాది జనగం డిస్ట్రిక్ట్ అండి మాది. సార్ నేను నిజంగా మీరు చేస్తున్న సామాజిక కార్యక్రమాలు మాకు చాలా బాగుంటాయి సార్. అవి ఒక పోలీస్ అధికారి ఉండి కూడా మీరు ఇచ్చే సామాజిక కార్యక్రమాలు నిజంగా మీకు అధికవంతం చాలా అవుతున్నాం మా దగ్గర కూడా. హలో సార్. సార్ అదే సార్, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి సార్, మేము కూడా మా సహకారాలు కూడా ఉంటాయి సార్ మీ తరపున. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే మాకు ఉన్నతాధికారులు చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు మేము తీసుకునే ప్రతి జీతం కూడా ప్రజలు పన్నుల రూపంలో చెల్లించినటువంటి డబ్బుల్ని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలుగా ఇస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఎంత వరకు మేలైతే అంతవరకు మనం సహాయం చేయాలనేది మా యొక్క ఉన్నతాధికారుల ఆలోచన. వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మేము అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. మూఢ నమ్మకాలపై కూడా మీరు చేసే ప్రోగ్రామ్ కూడా బాగుంటాయి సార్. మూఢ నమ్మకాలను సమాజంలో పెరిగిపోయిన ఇలాంటి మూఢ నమ్మకాలను నిర్మూలించడంలో మీరు చేసిన కార్యక్రమాలు కానీ అవన్నీ చాలా బాగుంటాయి సార్. యజ్ఞంగా అసలు పోలీసు అధికారి ఉండి కూడా మీరు అన్ని రంగాల్లో ఉన్న వెనుకబడతానండి, ముందు తీసుకొచ్చి ఒక విధమైన కార్యక్రమాలు చేయడం వల్ల మాకు చాలా బాగా అనిపిస్తుంది సార్. యాక్చువల్ గా అవునవును సార్. అంటే కొన్ని సంఘటనలు చూసినప్పుడు ఒకసారి నల్గొండ జిల్లా నాకట్పల్లి మండలం మహమ్మదాబాద్ అనే గ్రామంలో, నాంపల్లి మండలం మహమ్మదాబాద్ అనే గ్రామంలో ఒక మహిళని చితిమంటలు వేసి తగలబెట్టారనమాట, మంత్రాలు చేస్తుందని చెప్పేసి. అంటే ఇంత సాంకేతికత అభివృద్ధి అయిన ఈ సమాజంలో ఇంకా మూఢనమ్మకాలతో పక్క వాళ్ళ మీద
పగలు పెంచుకొని వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎవరైతే వాళ్ళని చంపేస్తున్నారో వాళ్ళ యొక్క కుటుంబం కూడా జైలు పాలయ్యి ఇబ్బంది పడుతున్నారు. దీని మీద అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో నా నడుముకు కొక్క్యాలు గుచ్చుకొని లైవ్ గా ఒక 10 మెంబర్స్ ని టాటా సుమోలో కూర్చోబెట్టుకుని 3 కిలోమీటర్లు లాగు చూపెట్టడం జరిగింది. కానీ మీరు చేసిన కార్యక్రమం నిజంగా చాలా అచీవ్ సార్. ఇవి మన ఎన్ఆర్ఐ రేడియో వల్ల కూడా మీకు చాలా సంతోషం సార్. మీరు కూడా మమ్మల్ని ఆ సార్తో మాట్లాడుకున్నాం, ఎన్ని రోజులు ట్రై చేస్తున్నాం, కానీ మీ ద్వారా మేము సార్ని కలిసినందుకు మాకు కూడా హ్యాపీగా ఉందండి. ఎన్ఆర్ఐ రేడియో వల్ల కొంచెం కృతజ్ఞత చెప్తున్నాం. ఓకే ఓకే మేడం, నా పేరు మామూలు శ్రీనివాస్ అండి. ఇంకొక ఆత్మీయులు వచ్చారండి, రాజుగారు కాస్త వెయిట్ చేయండి, ఆల్రెడీ పుల్లారావు గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడాక మీతో మాట్లాడతాను. మాట్లాడండి సార్ సార్తో. ఇప్పుడు జనగామ నుంచి మాట్లాడిన మిత్రుడు చెప్పిన విధంగానే సారు నాగమల్ల గారు ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి అయి ఉండి కూడా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద వారు తీసుకుంటున్నటువంటి చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలను బట్టి సార్ని కలవాలని ఆయన గారితో మాట్లాడాలని ఉండే వాస్తవానికి, కానీ అటువంటి ఆపర్చునిటీ ఎన్ఆర్ఐ రేడియో ద్వారా ఈ రోజు మాకు అవకాశం దొరికిందని భావిస్తా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని మీరు చేపట్టడం, నాగమల్ల గారిని ప్రత్యేకంగా మీరు ఇన్వైట్ చేయడం మేము గర్వంగా భావిస్తా ఉన్నామండి. సార్ మీరు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళాలి సార్, మేము గమనిస్తానే ఉంటాము, మీరు ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాం సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ధన్యవాదాలు ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ సార్. కాలర్స్ ఇంకా ఉన్నారు. వీరేంద్ర గారు కాస్త వెయిట్ చేయరా, మొబైల్ ఆత్మీయులు వచ్చారు, ఒకసారి కలకరిస్తాను. హలో, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో 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 హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? స్వాగతం ఎన్ఆర్ఐ రేడియోకి. హలో 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 గుడ్ మార్నింగ్ బ్రదర్. హలో అన్న, బాగున్నారా? బాగున్నా. చూస్తున్నా అన్న, మీ దోస్తులు చూస్తున్నా అన్న, నేను కలిసాను కదా, గుర్తుపట్టారా? మరి మర్చిపోయారా? గుర్తుపడ్డాను, సీఎం మురళి. ఓకే ఓకే. సో అదే నేను ఇప్పుడే టైం చూశాను, చూసి అదే ఎవరు పట్టాను, కాల్ చేద్దామని కాల్ చేశాను. సో ఎలా ఉన్నారు అంతా మీరు? అంటే ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ రేడియో అంటే ఏంటంటే, ఈ మురళి గారు నేను చేసేటువంటి కార్యక్రమాల్ని అంటే ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా చూసి ప్రత్యేకంగా అప్రిషియేట్ చేసి ఇక్కడ ఇండియా వచ్చినప్పుడు ప్రత్యేకంగా నన్ను కలవడం జరిగింది. నాకు అంతకుముందు పరిచయం లేకుండా ఓన్లీ నేను చేసే కార్యక్రమాలు చూసి వచ్చి అప్రిషియేషన్ చేశారు. ఎక్కడికొచ్చి కొంచెం సన్మానించి చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చారు. జీవితంలో చాలా గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి, చాలా మంచి మనస్తత్వం. అంటే మనం చేసే పనులని సమాజం ఏ విధంగా అభినందిస్తుందో మురళి గారిని చూస్తే మనకు అర్థమవుతుందండి. ఓ నైస్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. నిజంగా ఇలాంటి మంచి మనసు ఉంది అంటే గ్రేట్ అండి, అప్రిషియేటబుల్. మనము ఎంకరేజ్ చేయాలి, మనం చేసే వాళ్ళని చప్పట్లు పట్టడానికి అన్న ఉండాలి మనం. అన్న చేసే ఇప్పుడు సార్, నేను అన్న అని పిలుస్తాను సార్, అంటే ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు కాబట్టి. సో ఎట్లయినా బ్రదర్ అంటే అంజమల్లి నా అన్న చేసే కార్యక్రమాలతో పోలిస్తే మేము కలిసింది అదంతా పెద్ద చిన్న విషయాలే. కానీ మొన్న మీరు ట్రాఫిక్ ది రేడియం పెట్టారు కదా స్పీకర్స్, అది చాలా అది యూస్ఫుల్ అన్న మా నైట్ పూట, అది క్లియర్ విజన్ కనబడడానికి, విజిబుల్ కనబడడానికి రిఫ్లెక్షన్. అది రేడియం స్టిక్కర్స్ మా ఎల్బీ నగర్ ఏరియాలో మొత్తం అంటించాము. అంటే మా యొక్క డీజీగా డీజీపీ సారు,
తర్వాత మా యొక్క సిపి మహేష్ బాబు సార్ గారి మోటో ఏంటంటే ఈ ఇయర్ లో యాక్సిడెంట్స్ అనేటివి మాక్సిమం తగ్గించాలా, ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి ఈ సంవత్సరాన్ని ప్రమాద రహిత సంవత్సరంగా పెట్టారు. దానికోసం మా నుంచి కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలని ప్రయత్నం చేస్తున్నాం. సూపర్ అన్న, మీరు చేసే కార్యక్రమాలు రోజు ఫాలో అవుతున్నాం, ప్లస్ ఎట్లయినా మీరు పోస్ట్ చేస్తున్నారు వాట్సాప్ లో ఫేస్బుక్ లో చూస్తున్నాను. సో అదేవిధంగా అంటే బైక్ మీద వెళ్ళే ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలా, అట్లా పెట్టుకున్న వాళ్ళకి ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ అని చెప్పి ఎల్బీ నగర్ లో అవేర్నెస్ కలిగించాం, ఒక రోజు ఫ్రీగా కూడా ఇచ్చాం. ఎవరైతే ఇద్దరు హెల్మెట్ పెట్టుకుని వచ్చారో వాళ్ళకి ఫ్రీగా కూడా ఇచ్చాం. దాని యొక్క మా ఉద్దేశం ఏంటంటే ప్రజలు చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు, ఆ విషయం పైన ఆలోచన చేయాలని చెప్పేసి అవగాహన కలిగిస్తున్నాం బ్రదర్. గుడ్ ఇనిషియేటివ్ అన్న. సరే, ఇంకా మళ్ళీ ఎక్కువ టైం ఇస్తున్నా, మిగతా కాలర్స్ కూడా మాట్లాడాలి కాబట్టి. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ, అండ్ మీరు ఇలా మంచిగా ఆరోగ్యంతోనే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మీ ఫ్యామిలీతోనైనా మీ సర్వీస్ లో అయినా. సో విష్ గుడ్ లక్ అన్న, మళ్ళీ విల్ బి ఇన్ టచ్. ఓకేనా? హలో రాజు గారితో మాట్లాడతాం, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. హాయ్ అండి రాజు గారు. నమస్తే శ్రీదేవి గారు, బాగున్నారా మేడం? బాగున్నాం అండి, స్వాగతం అండి. మనతో పాటు నాగమల్లు గారు ఉన్నారు, మాట్లాడండి. తప్పకుండా. నమస్కారం సార్, బాగున్నారా? నమస్తే సార్, బాగున్నాను సార్. నిజంగా మీరు రియల్ హీరో సార్. అలాగనే లేదు అంటే చాలా మంది ఉంటారు సార్ నాలాగా, కానీ నేనేంటంటే చేసిన పనిని నేను సామాజిక మాధ్యమాల్లో పెట్టి వేరే వాళ్ళు కూడా ఇలా చేయాలని చెప్తున్నాను కాబట్టి నేను తెలుస్తున్నాను. అట్లా కనపడని రియల్ హీరోస్ చాలా మంది ఉంటారు, వాళ్ళని కూడా మనం బయటికి తీసుకొద్దాం సార్. ఎగ్జాక్ట్లీ, మీరు చేసేటి ఒకటా రెండా అసలు చాలా ఉన్నాయి మీ గురించి. అంటే ప్రపంచం అంతా మీరు తెలుసు మీ గురించి, ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ చూస్తే ఎంత బాగుంటాయి ఆ రయ్యి రయ్యమనుకుంటూ ఆ పాటలు. ట్రాఫిక్ మీద పాడారు చూడు ఆ పాట కానీ, జిల్లేడమ్మ జిట్ట కానీ, తర్వాత పగలి రాత్రి ప్రజలకు కాపల పోలీస్ అన్న అనే పాటలు అద్భుతం. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్ మీరు చేసినవి. సో చాలా హ్యాపీ నిజంగా. ముందుగా మీలాంటి గొప్ప వాళ్ళను పరిచయం చేసినందుకు ఎన్ఆర్ఐ రేడియోకు అలాగా శ్రీదేవి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. సో అద్భుతం, అద్భుతం అంటే అద్భుతం. చాలా మంది కాలర్స్ ఉన్నారు, నేను చాలా మాట్లాడాలనుంది మీతోటి నిజంగా. ఫస్ట్ పాట మీరు ఊరు గురించి రాశారు కదా, మీ ఊరు గురించి, అది నాకు చాలా బాగా నచ్చింది. వీలైతే చాలా మంది ఉన్నారు, సమయం చూసుకొని ఈ ట్రాఫిక్ గురించి ఒక పాట పాడండి సార్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న యువతకు ఇంకా కొంచెం కొంచెం ఇంకా మెసేజ్ వెళ్తుందని చెప్పేసి విన్నారు కానీ, ఇది రై రై మనని ఒక పాట ఉంది చూడు. ఓకే పాడతాను సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్, అది మేడం ఇది రయ్యు రయ్యు అనే సాంగ్. ఏంటంటే ఇప్పుడున్న కుర్రకారు యువతని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ జోష్ ని వాళ్ళకి అదే విధంగా మెసేజ్ ని అందించాలనే ఉద్దేశంతో రాసిందనమాట. ఓకే అండి పాడండి. మరి పాడి వినిపిస్తాను. రయ్యు 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 బైకు పైన జోరు దగ్గి కుర్రోడా, అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా. రయ్యు రయ్యు బైకు పైన జోరు దగ్గి కుర్రోడా, అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా. స్పీడు థ్రిల్లు నిస్తుంది, స్పీడు థ్రిల్లు నిస్తుంది, అది మించితే ముంచేస్తుంది. రయ్యు 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 బైకు పైన జోరు దగ్గి కుర్రోడా, అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా. బొరు కొట్టిందని నీవు బీరు దాగకు చిన్నోడా, కారులోసి కారు జయ్య కాలు దువ్వకు పిల్లోడా. బొరు కొట్టిందని నీవు బీరు దాగకు చిన్నోడా, కారులోసి కారు జయ్య కాలు దువ్వకు పిల్లోడా. బొరు ఆరా బోల్కే బీరు మత్తు పియకరు చోటే బాయ్, కారు మేసి కారు బేకారు మత్ కరే బడే బాయ్. నషా రైత మస్తు మస్తు, నషా రైత మస్తు మస్తు, కింతు తేరా భవిష్యత్తో తా సుస్తు సుస్తు. రయ్యు 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 గాడి పే జోష్ కమ్ కర చోటో బాయ్, అగర్ ఓష్ కో దియా తో అప్ జాన్ జాయేంగే బడే బాయ్. సెల్లు ఫోను కాన్ మే రక్కే మత్ బత్ కర చోటే బాయ్, సామ్నే వాలే గాడి యమరాజ్ హోగి బడే బాయ్. సెల్లు ఫోను సెవుల బెట్టి మాట్లాడే తూచి నోడా, ఎదురొచ్చే బండి నీకు యముడైతది పిల్లోడా.
నీ సెల్లు సల్లగుంటది, నీ సెల్లు సల్లగుంటది, నీ ఇల్లు ఆగమైతదే. రయ్యూ 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 బైక్ పైన జోరు తగ్గి కుర్రోడ, అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా. హెల్మెట్ సీటు బెల్ట్ ధరించాలి చిన్నోడా, ఎగిరి పడితే హెడ్కెంతో రక్షణిచ్చు పిల్లోడా. హెల్మెట్ టూ సీటు బెల్ట్ ఉన్నాయి పైనతో చోటో బాయ్, జిందగీ తిట్టుకుంటే హోగి సోంచో జరవాడే బాయ్. నిర్లక్ష్యు కరేతో అప్ మిట్టి మే మిల్ జాయంగే. రయ్యూ 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 బండి పైన దొరు దగ్గి కుర్రోడ, అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా. నువ్వు ట్రాఫిక్ లో సిగ్నల్లను పాటించాలి చిన్నోడా, జంపు చేస్తే బెల్లు కొట్టు కుర్రోడాం. ట్రాఫిక్ మే సిగ్నల్ మత్తొడకరు చోటో బాయ్, జంపు కర్కే బిల్లు గర్కే బెల్లు మార్తే బాడే బాయ్. నువ్వు సిసి పెరుగుతుంటది తెరే సిసి బాడేగి, తెరే ఉమర్ గటేగి. నీ సిసి పెరుగుతుంటది, నీ సిసి పెరుగుతుంటది, నీ ఏజి దరుగుతుంటదే. రయ్యూ 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 వండి పైన దొరు దగ్గి కుర్రోడ, అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం పోతది పిల్లోడా. మీ అమ్మా నాన్నల ఆశల రూపం నీవే గదా చిన్నోడా, మీ అమ్మా నాన్నల ఆశల రూపం నీవే గదా చిన్నోడా. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసి శోకాన్ని ఎక్కు పిల్లోడా, నువ్వు శోకాన్ని ఎక్కు పిల్లోడా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అద్భుతంగా పాడారు. సో ఉంటాను మేడం నేను. బాయ్ సార్. మనకి ఇంకా ఆత్మీయులు ఉన్నారు, హర్ష గారు, శ్రీనుకాక గారు, వీరేంద్ర గారు. కాస్త వెయిట్ చేయండి, మొబైల్ ఆత్మీయులు ఉన్నారండి, ఒక్కసారి పలకరిస్తాను. హలో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను సంధ్య, బంజారా హిల్స్ నుంచి. సంధ్య గారు చెప్పండి, మనతో పాటు నాగమల్లు గారు ఉన్నారు, మాట్లాడతారా అండి? ఓకే. హలో హలో హలో, సంధ్య గారు చెప్పండి. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్, మీరు సొసైటీలో ఇంత మంచి గ్రేట్ పర్సనాలిటీ, మీతో మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. Keep continuing the same thing which you are doing, and my songs kuda chaala baaguntai, chaala inspiring untai, mem andaram vintuntamu. And ante oka police duty ay gaakunda itla meeru songs paadi kuda inspire chestunnaru, and I have also heard that you have been doing a social service also. Thank you so much sir. And Telugu NRI radio valla kuda thank you so much. మీరు సెలబ్రిటీస్ ని కాకుండా ఇట్లా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళని సొసైటీలో యూస్ఫుల్ అయ్యే ఒక పర్సనాలిటీస్ ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి మాకు ఇట్లాంటి మంచి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్వేస్ సార్, ఆల్వేస్ మీరు ఇంత మంచిగా చేస్తుంటే మా ఎంకరేజ్మెంట్, మా బ్లెస్సింగ్స్ అందరు ఎప్పుడు మీతోటే ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ సార్, మీరు ఎప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి, మంచి సాంగ్స్ పాడి ఇట్లాగా యూత్ ని ఎంకరేజ్ చేయాలి, మంచి ఇన్స్పైరింగ్ సాంగ్స్ పాడాలి, అందరిని ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి, అండ్ కంటిన్యూ ద సేమ్ థింగ్ సార్ ఆల్వేస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఐ విల్ కంటిన్యూ మై జర్నీ విత్ సాంగ్స్. అండ్ మీరు పాడిన సాంగ్స్ లో అన్ని సాంగ్స్ బాగుంటాయి, కానీ నాకు స్పెషల్ గా మీ ఊరి మీద పాడిన సాంగ్ అంటే చాలా ఇష్టం సార్. వీలుంటే ఒకసారి పాడి వినిపించండి మనందరి కోసం. ఓకే, తప్పకుండా తప్పకుండా మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళకి ఫర్ ఇంట్రడ్యూసింగ్ అస్ సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, ఫర్ ఇంటర్వ్యూయింగ్ హిమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంధ్య గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్ అండి. థ్యాంక్ యూ. మేడం హాయ్ అండి. ఇప్పుడు అంటే ప్రతి వ్యక్తికి కూడా అంటే మీరు అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అయినా ఎవరైనా కూడా ప్రవాసాంధ్రులు ఎవరైనా కూడా ఉన్న ఊరు పైన మమకారం అనేది అది అంటే మన ప్రాణంతో ప్రాణం ఉన్నంత వరకు ఉంటది. కాబట్టి ఉన్న ఊరు కన్నా తల్లి అంటారు కదా సార్, ఉన్న ఊరు కన్నా తల్లి, విడిసిపోలేము. ఒకవేళ పోయినా కూడా ఆ ఊరి మీద ఉన్నటువంటి ప్రేమ మమకారాన్ని మాత్రం వదులుకోలేము.
అలాంటిది. కాబట్టి నేను మా ఊరు మీద పాట రాసుకున్నాను, ఇప్పుడు ఆ పాట మన వాళ్ళ కోసం ఒకసారి వినిపిస్తాను. తప్పకుండా. అంటే ఒక్కొక్క మాండలికాలు ఎలా ఉంటది అంటే, మా సైడు అర్లు గల్లది అని అంటే ఏంటంటే ప్రేమ గల్లది అనమాట. మా ఏరియాలో అర్లు గల్లవాడు అని అంటే ప్రేమ గల్లవాడు అని, మంచి గుణం ఉన్నవాడు అని అంటారు. దాన్ని తీసుకొని రాశాను నేను. ఎంత అర్లు గల్లదమ్మా నా చిలుప కుంట్ల పల్లె గుండె జల్లు మన్నదమ్మా నా ఊరు యాదికొచ్చి, అర్లు గల్లదమ్మా నా చిలుప కుంట్ల పల్లె గుండె జల్లు మన్నదమ్మా నా ఊరు యాదికొచ్చి, రాయికుంట ఆర రాయికుంట తెట్టెకుంట కుమ్మరోళ్ళకుంట నీ నాడుకుంట పాడుకుంట బర్ల మేపుకుంట, రాయికుంట తెట్టెకుంట కుమ్మరోళ్ళకుంట నీ నాడుకుంట పాడుకుంట బర్ల మేపుకుంట, బిక్కొల్ల సాకలొల్ల కుమ్మరోళ్ళకుంట బిక్కొల్ల సాకలొల్ల కుమ్మరోళ్ళకుంట పచ్చదనము తోటి ఊగులూగే పంట. ఎంత అర్లు గల్లదమ్మా నా చిలుప కుంట్ల పల్లె గుండె జల్లు మన్నదమ్మా నా ఊరు యాదికొచ్చి, అర్లు గల్లదమ్మా నా చిలుప కుంట్ల పల్లె గుండె జల్లు మన్నదమ్మా నా ఊరు యాదికొచ్చి, రేకలు భారంగలేసి మోకులేసుకొని కళ్ళు కవళ్ళు సిరిత బద్ద తీసుకొని, రేకలు భారంగలేసి మోకులేసుకొని కళ్ళు కవళ్ళు సిరిత బద్ద తీసుకొని, నింగిలే తరదన్నే నింగినే తరదన్నే ఆ తాటి మాను లెక్కి పొంగుతున్న కళ్ళు మెల్లంగ కింద దింపి, పోద్దాడు కూదీసిన పోలు మల్ల కళ్ళు పోద్దాడు కూదీసిన పోలు మల్ల కళ్ళు అది తాగుతుంటే తిరుగుతుండే ఊరు వాళ్ళ ఒళ్ళు. ఎంత అర్లు గల్లదమ్మా నా శిల్పకుంట పల్లె గుండె జల్లు మన్నదమ్మా నా ఊరు యాదికొచ్చి, తొలకరొచ్చనంటే అరకలొల్లతోటి కమ్మరి సత్తయ్య ఇల్లు కలకలలాడేది, తొలకరొచ్చనంటే అరకలొల్లతోటి కమ్మరి సత్తయ్య ఇల్లు కలకలలాడేది, కర్రునాగలి గొర్రి కానిజెక్కమంటూ మా అయ్యల సుమయ్య గాలి తిత్తులనూదేది, కర్రునాగలి గొర్రు కానిజెక్కమంటూ మా అయ్యల సుమయ్య గాలి తిత్తులనూదేది, సల్ల జమటలొచ్చేదాకా సమ్మెటాను కొట్టి సల్ల జమటలొచ్చేదాకా సమ్మెటాను కొట్టి నాగలెత్తుకొని పోయేది ఇంటి దారి వట్టి. ఎంత అర్లు గల్లదమ్మా నా శిల్ప కుంట్ల పల్లె గుండె జల్లు మన్నదమ్మా నా ఊరు యాదికొచ్చి, ఎంత అర్లు గల్లదమ్మా నా శిల్ప కుంట్ల పల్లె గుండె జల్లు మన్నదమ్మా నా ఊరు యాదికొచ్చి, కారమున్న బువ్వ తిన్న నోరు ఒగిరించనోడు నీళ్ళ సుక్క దాగకుండా నిండుకుండ తినేటోడు, దూది పింజరాయి మీద ఇనుప ముక్కతోటి కొట్టి నిప్పును పుట్టించి సుట్ట గప్పున ఊదేటి, మా ములకాలెంకయ్య తాత రూపు గుర్తుకొస్తే పాలు ఆవు పాలు జీకెలేగదూడే పరుగులేస్తూ వచ్చే, ఎంత అర్లు గల్లదమ్మా నా శిలప కుంట్ల పల్లె గుండె జల్లు మన్నదమ్మా నా ఊరు యాదికొచ్చి. అద్భుతం సార్, చాలా అద్భుతంగా పాడారు. ఊరి గురించి మనకిప్పుడు ఇంకా ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు సార్. హర్ష గారు. హలో మేడం, నేను కూడా ఉన్నా మేడం లైన్ లో. సార్తో మాట్లాడాలా మేడం? ఖాన్ గారు మాట్లాడండి మీరు, వారు మ్యూట్ లో ఉన్నారు. ఖాన్ గారు స్వాగతం. థ్యాంక్ యూ మేడం. సార్ కి ఫస్ట్ అయితే నమస్తే చెప్పాలి, ఎందుకంటే సార్ చెప్పిన ఇట్లా ట్రాఫిక్ అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయితే బ్లడ్ ఇచ్చిర్రని కూడా చెప్తారు కదా, నాకు హార్ట్ టచింగ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బట్టి అప్పుడప్పుడు హాస్పిటల్ నిమ్స్ అని హాస్పిటల్ అంటే నాకు చాలా మంచిగా అనిపించింది. నేను కూడా పక్కా పోయి కలుస్తాను దిల్సుఖ్ నగర్ కి సార్కి, ఎందుకంటే మంచి వ్యక్తి కదా సార్. నమస్తే. ఇదే వింటున్నా సార్, ఇంకా మూఢ నమ్మకాలని మీరు చెప్తారు కదా, అంటే మూలలు ఇట్లా గుచ్చుకొని కూడా మూఢ నమ్మకాలు లేవు ఏం లేవు, పాపం ఎవరో చెప్తే మళ్ళీ కాచేసిరని కూడా చెప్తారు కదా, నాకు అని బాధగా అనిపించింది. అంటే ఈ లేవు ఇట్లా మూఢ నమ్మకం లేదు, ఉట్టిగానే వేరే మాటలు అయ్యి ఇట్లా మనుషులు చంపకండి రాబోయ్ అని ఒక మంచి సబ్జెక్ట్ కూడా తీసుకొచ్చారు మీరు, అంటే ప్రజల దృష్టికి తీసుకొచ్చారు అనమాట. అట్లా ఏం లేదు అని కూడా మీరు ఇట్లా కీలాలు పెట్టి కూడా సుమారు పోయినరు 3 కిలోమీటర్ అనేది, ఇది కూడా ఇన్స్పిరేషన్ అనిపించింది. నేను కూడా పక్కా షేర్ చేస్తానా మీ చెప్పిన వర్డ్స్, ఎందుకంటే చాలా మంది ఇంకా ఇదేలా ఉన్నారు, ఎవరో చెప్పారు అని మూఢ నమ్మకాల వెళ్ళిపోతున్నారు అనమాట. ఇది చిన్నప్పుడు నేను చూస్తుండే, ఒక బొమ్మ పెట్టి దీని పైన పసుపు పెట్టి కీలాలు గుచ్చి ఇట్లా చేస్తే వాళ్ళు ఇదే మెంటాలిటీలో ఉంటారు, కానీ మీరు మార్చేసారు అనమాట ఇప్పుడు. అంటే అలాంటి వాటి నుంచి మనం బయటకు రావాలని, అంటే నమ్మకం వేరు మూఢ నమ్మకం వేరు. అంటే ఇప్పుడు మనకు నచ్చిన దేవుడికి మనం మొక్కుకుంటాము, దానివల్ల ఏంటంటే మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన ఊరు వాళ్ళు బాగుండాలి, మన దేశం బాగుండాలి అని మొక్కుంటాం. దానివల్ల ఎవరికి ప్రమాదం లేదనమాట, మన నమ్మకం అది. కానీ మూఢ నమ్మకం ఏంటంటే నా పక్కింటి వాడు నాకు మంత్రాలు చేసినాడు, నా పక్కింటి వాడు నాకు చేతబడి చేసినాడు, నా బజారుడు చిల్లంగి చేసినాడు,
వాడి మీద పగ దేశం అనేది పెంచుకుంటాం అనమాట. దాని వల్ల ఏంటంటే మనం అతన్ని కొట్టామనుకోండి అతనికి తల పగులుతుంది, అతను పనులు కూడా విక్తారు, అతను గాయపడతాడు, దాని వల్ల మన మీద కేసు అవుతుంది, మనం జైలుకి వెళ్తాం, మన పిల్లలు సఫర్ అవుతారు, వాళ్ళ పిల్లలు సఫర్ అవుతారు. ఇలాంటి మూఢనమ్మకాలు అనేటి నమ్మొద్దు అని చెప్పేసి చెప్పి చేసినాం, వాటి మీద కొన్ని పాటలు కూడా పాడినాం. నేను కూడా సంజాయించిన అన్న, చాలా మంది ఏం చేస్తారంటే నిమ్మకాయ కట్ చేసి ఏదో వేసిన తర్వాత మూలలకు వచ్చి నీ పని జాదు చేసిర్రు రాబోయ్, నీ పని అయిపోయింది అందుకనే నువ్వు డిలే పడుతున్నావు, రోగాలు వచ్చేసినా అంటే ఇట్లా ఏముండదు రాబోయ్. నేను ఇదే నిమ్మకాయ చూసి జ్యూస్ కూడా తాగినా, ఏం కాదు నేను ఇంకా బ్రతికే ఉన్నాయి చూడు, ఇంకా నాకు ఏమైంది నిజంగా. నా ఇంకోటి మన బెండింగ్ వాడి తీసుకొని మిర్చిలు ఉంటాయి అది గుచ్చిర్రు, అయిపోయినా నువ్వు తక్కువ నువ్వు రోగం వచ్చేసింది బో అని చెప్తే ఇట్లా రోగాలు రావరా భయ్, స్కూల్ దామన నుంచి పక్క నుంచి పో అంటే ఇట్లా ఏముండదు చూడు, నీ పక్కనే ఉన్నా ఇంకా నువ్వే డల్ ఉన్నాయని నేను కూడా కొంచెం ప్రూవ్ చేసిన. అంతే మీది నాది మెంటాలిటీ కొంచెం సింక్ అయింది, మస్తు కనెక్ట్ అయిపోయినా మీకు ఇట్లా ఏముండదు అని. ఇంకోటి ఏంటంటే నిజంగా ఎవరైనా చేతబడిని చూసారా, కళ్ళబుల్లి మాటలొద్దు నిజం రుజువు చేస్తారా, నిజంగానే ఎవరైనా చేతబడిని చూసారా, కళ్ళబుల్లి మాటలొద్దు నిజం రుజువు చేస్తారా, మంత్రాలను నమ్మితే విజ్ఞానం విరజిల్లేదా, మంత్రాలను నమ్మితే విజ్ఞానం విరజిల్లేదా, మనసు పెట్టి ఆలోచించు మనిషివి నీవైనందుకు, నిజంగానే ఎవరైనా చేతబడిని చూసారా, కళ్ళబుల్లి మాటలొద్దు నిజం రుజువు చేస్తారా. అంటే మనం ఇంత విజ్ఞానం అనేది అభివృద్ధి చెందిందనంటే ఇంకా ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలు నమ్మి ఒకరినొకరు కొట్టుకోవడం అలాంటివి చేయొద్దని చెప్పి నేను కోరుకున్నాను. కరెక్ట్ అన్న, వా 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 వా, మీ చెప్పంగానే మీరు పాటలు కూడా వాడినరు. ఒక 1-30 seconds చెప్పి నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే కాల్స్ అనేది ఎక్కువ. ఇంకోటి రయ్యో 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 పాట కూడా ఖతర్నాక్ వాడినరు. ఉన్నారు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ పోండ్రి, హెల్మెట్ పెట్టుకుని పోండ్రి, సిగ్నల్ చూసి పోండ్రి, లేకపోతే బండి గుద్దేసి మీ అమ్మ నాన్నకి కూడా మస్తు పరేషాని అని కూడా అంత మంచి వాడినరు అన్న. ఈ ప్రోమో కూడా సిగ్నల్ కాడ పెడితే మంచిగా ఉంటుంది అని నా కోరిక అన్న. మీ వాయిస్ కూడా మంచిగా ఉందన్న, వేరే కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు అందుకని నేను పోతున్నా, లేకపోతే పోకుంటుండే నేనే. బాయ్ బాయ్ బాయ్. థాంక్ యూ ఖాన్ గారు, థాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. హర్ష గారు. హలో మేడం. హర్ష గారు మాట్లాడండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మీ సాంగ్స్ అయినా సరే మీ యొక్క వే ఆఫ్ టువర్డ్స్ ద సొసైటీ సర్వీస్ అనేది చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. ఐ మీన్ మీ ఇన్స్పిరేషన్ తోనే చాలా మంది యూత్ అండ్ యూత్ ఆల్సో ఏంటంటే మీ ఇన్స్పిరేషన్ ఒక సాంగ్ ఉండి, ఈవెన్ ఆ కానిస్టేబుల్ ఎస్ఐ అప్పుడు కూడా ఆ సాంగ్ ద్వారా చాలా మంది ఇన్స్పిరేషన్ పెట్టుకుని అది సాంగ్ వింటూనే చాలా మంది రన్నింగ్ చేశారు సార్. అలా మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది ఐ మీన్ టువర్డ్స్ సొసైటీ అనేది చాలా గ్రేట్ సార్. అండ్ మీ ఈ ఏది మంత్రాలు వీటికి సంబంధించిన దాని మీద మీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చాలా హెడ్స్ అప్ సార్. అండ్ మీరు ఒక సీఏ రేంజ్ లో ఉండి కూడా టువర్డ్స్ ఒక కామన్ మ్యాన్ కి ఏం కావాలో రిక్వైర్డ్ ఐ మీన్ నల్గొండ డిస్ట్రిక్ట్ లో అయినా సరే, మీ ఇప్పుడు హైదరాబాద్ లో ప్రెసెంట్ ఉన్న లొకేషన్ లో అయినా టు అండ్ స్కూల్స్ లో అయినా, రీసెంట్ గా మీరు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కూడా సార్, ఈ ప్రతి చోట మీరు వెళ్ళి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా ఇది పలకరిస్తుంటే వాళ్ళకి అంటే మనం కొన్ని విలువల్ని మనం చెప్పుకోలేదు సార్, అటువంటి విలువైన హృదయం సార్ మీది. అండ్ థ్యాంక్ యూ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సార్తోని నేను పోలీస్ అన్న అని నాకు ముద్దుగా సార్ని ఎప్పుడు పోలీస్ అన్న అని మనసులో ఉంచుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇలా చేస్తున్నందుకు విఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ బ్రదర్. అంటే మీలాగానే మేడం చాలా మంది అంటే ఒక మొన్న లాస్ట్ ఇయర్ ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐకి అప్లై చేశారో వాళ్ళందరికీ మనం ప్రత్యక్షంగా పోయి చెప్పలేం కాబట్టి వాళ్ళకి మోటివేషన్ చేయాలనే ఉద్దేశంతో ఒక సాంగ్ చేశారనమాట. అంటే ఇంటి దగ్గర మీ అమ్మ నాన్న ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు, మీరు ఇక్కడికి వచ్చి ఎట్లా కష్టపడాలా అనే దాని మీద ఒకటి చేశాను. అంటే ఏంటంటే కడలిలోన కేటములే కదిలొచ్చే ఉప్పెనులే అడుగు ముందుకై, కాళ్ళ నొప్పి బాధించిన కండ్ల నుంచి నీరొచ్చిన కదులు ముందుకై, అమ్మ ఆశ నాన్న శ్వాస గెలుపు పైన నీది ధ్యాస, వెలుదిరిగి చూడకు వెనకడుగే వేయకు, అలుపులోనే గెలుపుందని అనుక్షణం మరవకు, ఎస్ఐ కానిస్టేబుల్ సాధించగ శ్రమించు, సాధనతోనే కొలువు దక్కునని గ్రహించు, వెయ్ అడుగై వెయ్ అడుగై అని ఒక పాఠం రాసి పెట్టారు యూట్యూబ్ లో.
దాన్ని చూసి చాలా మంది కొన్ని వేల మంది ఇన్స్పైర్ అయ్యి బాగా చేశారు, జాబ్స్ కూడా సాధించారు, వాళ్ళందరికి కూడా కృతజ్ఞతలు. అదిలాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం, అదిలాబాద్ మా ప్రాపర్ సార్ యొక్క యాక్టివిటీ చూస్తే ఈ రోజు అయినా సాతం మాట్లాడాలని చేయడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ పేరేం పేరండి? హరీష్ కుమార్. హరీష్, ఓకే అండి. హరీష్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్. సార్, ఇప్పుడు ఇంకా ఆత్మీయులు రవి గారు. నమస్తే అండి. నమస్తే, నమస్తే రవి గారు. స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో ఉన్నారు నాగమల్లు గారు, మాట్లాడండి. థ్యాంక్ యూ అండి, నేను ఇందాక నుంచి వింటున్నాను. చాలా ధన్యవాదాలు సార్, మీతో మాట్లాడే అవకాశం మాకు దొరికింది ఈ రోజు. అట్లే సార్, మీతో మాట్లాడే అవకాశం మాకు దొరకడం కూడా ఒక అపార్చునిటీ అవకాశం. చాలా నేనైతే వ్యక్తిగతంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మీరు వివిధ రంగాలలో అన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. మేము వచ్చేసి సార్, నాకు వివిధ రంగాల కార్యక్రమాలు ఉన్నాయి సార్. నేను ఎక్కువగా మాకు కోదాడ సార్, మాది నల్గొండ సూర్యాపేట డిస్ట్రిక్ట్ కోదాడ. ఇక్కడ వచ్చేసి మాకు స్వర్ణ భారతి ట్రస్ట్ అని ఒకటి ఉంది సార్. ఓకే, ఓకే సార్. ఈ స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా మేము బ్లడ్ డొనేషన్ ఎక్కువ చేస్తుంటాం సార్. ఓకే సార్. ఒక మనిషి దగ్గర బ్లడ్ తీసుకోవాలంటే ఎంత కష్టపడాలో మాకు తెలుసు. అవతల పేషెంట్ సీరియస్ గా ఉంటది, ఆ పేషెంట్ మనకి ఇవ్వాల్సిన వాళ్ళు వస్తుంటారు, ఈ టైంలో వేరే వాళ్ళు, ఇట్లా ఇన్ని టెన్షన్స్ ఉంటాయి. అలాగే మీరు కూడా వృత్తిరీత్యా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అయ్యిండి కూడా ఇన్ని రకాల సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సార్, మీకు ప్రత్యేకంగా సెల్యూట్ సార్. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు ఏమైనా కొత్త పాట ఏమైనా రాశారా సార్? ఆ పాట ఏమైనా రాస్తారు నాకు పాడాలని అనుకుంటుంది సార్, అవకాశం ఉంటే. అంటే ఈ మధ్య అంటే నేను ఎట్లా రాస్తూ ఉంటానంటే కావాలని పాటలు రాయను. యాక్చువల్గా ఏమైనా సమస్యలు వస్తూ ఉంటే వాటికి అనుగుణంగా రాస్తాను. దాంట్లో భాగంగా అంటే ఈ 100 డయల్ ఉంది కదా, 100 డయల్ మీద రాశాను. అందరు గుర్తుంచుకోండి 100 నెంబరు, మనల ఆపదల్లా ఆదుకునే ఫోన్ నెంబరు. అందరు గుర్తుంచుకోండి 100 నెంబరు, మనల ఆపదల్లా ఆదుకునే ఫోన్ నెంబరు. పగలైనా రేత్రైనా 100 నెంబరు, ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నెంబరు. అమ్మ అక్క తల్లి చెల్లి 100 మరవకు మళ్ళీ. అందరు గుర్తుంచుకోండి 100 నెంబరు, మనల ఆపదల్లా ఆదుకునే ఫోన్ నెంబరు. ఒంటరిగా వెళుతుంటే వెంటెవరన్నా పడితే, ఒంటరిగా వెళుతుంటే వెంటెవరన్నా పడితే, కంట నీరు పెట్టుకొని కలత చెంద వద్దండి. కంట నీరు పెట్టుకొని కలత చెంద వద్దండి. 100కి ఫోన్ కొట్టు ఆకతాయి ఆట కట్టు. అందరు గుర్తుంచుకోండి 100 నెంబరు, మనల ఆపదల్లా ఆదుకునే ఫోన్ నెంబరు. పగలైనా రేత్రైనా 100 నెంబరు, ప్రజల ప్రాణాలను కాపాడే ఫోన్ నెంబరు అని ఒక 100 నెంబర్ పైన అవగాహన కల్పించడానికి రాశాను. చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. మాకు టోటల్ మా ఫ్రెండ్స్ తరఫున, కోదాడ అందరి తరఫున కూడా, మా స్వర్ణబాధ టీం తరఫున మీకు ప్రత్యేకంగా నమస్కారాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మందికి రోల్ మోడల్ సార్. ఇంకా ఇలాగ ఇలాగ ఎన్నో హై పిచ్ స్టేజ్ వెళ్ళిపోయి ఈ సామాజిక రుగ్మతల గురించి అందరు కూడా వివరణాత్మకంగా విశ్లేషణ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. మొబైల్ ఆత్మీయులు ఉన్నారు సార్. హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి? నమస్తే అండి, నా పేరు వాణి అండి, వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. వాణి గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మనతో ఉన్నారు నాగమల్లు గారు, మాట్లాడండి. హలో, హలో, మాట్లాడండి మేడం. నమస్తే, నమస్తే సార్. బాగుంది సార్, మీ ప్రోగ్రామ్ వింటున్నా. మీ ప్రోగ్రామ్ వింటుంటే చాలా బాగుంది మేడం. బాగుంది సార్, వింటుంటే చాలా బాగుంది. మీ పాటలు కూడా ఒక ఆర్నారాయణ గారి మూర్తి వాయిస్ లో ఎంత ఇది ఉంటుందో, మీ వాయిస్ లో అంత పక్కగా కనిపిస్తుందండి మాకు. చాలా బాగుంది. ఆ తర్వాత మీవి నేను యూట్యూబ్ లో సాంగ్స్ వింటూ ఉంటానండి, అవి కూడా చాలా బాగున్నాయి. అసలు ఉద్యోగం చేసుకుంటూ వచ్చి ఇంట్లోని ఏవో ఎంజాయ్మెంట్ కోసం చూస్తున్న ఈ రోజుల్లో మీరు ప్రజాసేవ కోసం ఇంకా ఏవేవో చేయడానికి, బ్లడ్ డొనేషన్స్, అనాథల పిల్లలకి, అంగవైకల్యం వాళ్ళకి ఇంత సహాయం చేస్తున్నారంటే నిజంగా మీకు నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంకా ఉదార స్వభావం చెప్పండి. మనది మనకే సరిపోదు అన్న ఈ రోజుల్లో పక్క వాళ్ళకి సాయం చేయాలి అనుకున్నది ఎందరో అంటే కొందరే కనిపిస్తారు, అందులో అంటువంటి వారండి. చాలా ధన్యవాదాలు అండి, మీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నమస్తే సార్. సహాయానికి సంబంధించి అన్నప్పుడు
మా ఊ అంటే మా సూర్యాపేట సైడ్ ఒక 95 సంవత్సరాల ఉత్తరాలు ఉంది. ఇంకో అతనికి 45 సంవత్సరాల కొడుకు ఉంటాడు, వికలాంగుడు అన్నమాట. డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది, చాలా ఎక్కువ వస్తుందండి. చెప్పండి దాని గారు. నా వైపు అయితే కాదండి, నేను చాలా చెప్పాలండి. మీరు చెప్పండి. బాగుందండి, ఆయన గురించి వింటూ ఉంటుంటే చాలా, ఇంకా ఎంతమందికో ఆయన స్ఫూర్తి కావాలని. తెలుగులో పాడుతూ కూడా ఆయన హిందీలో కూడా పాడగలిగారు, ఒకే ట్యూన్ ని రెండు హంసెస్ పాడారంటే చాలా గ్రేట్ బాగా అనిపించిందండి. ఈ నేటి యువతరం పిల్లను తప్పకుండా తెలుసుకోవాల్సిందేనండి, ఇలాంటిగా వింటూ వింటే కొందరైనా మారుతారని నా అభిప్రాయం అండి. కరెక్ట్ అండి, మారాలన్న ఉద్దేశంతోనే సార్ పాటలు పాడుతున్నారు. పెట్రోల్ కూడా ఫ్రీగా ఇస్తారంటే కనీసం హెల్మెట్ కోసం కాకపోయినా ప్రాణాల కోసం సేఫ్టీ కోసం పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదు. మరి పెట్రోల్ ఇచ్చి కాపాడాలనుకుంటున్నారు. ఫ్రీ ఇస్తారంటే ఫ్రీకి పొందరు కదా, బాగుంది. సార్ మనకి ఇప్పుడు శ్రీరామూర్తి గారు లైన్ లో ఉన్నారు. హాయ్ అండి శ్రీరామూర్తి గారు, నమస్తే. శ్రీదేవి గారు నమస్తే. నాగమల్లి గారు సార్ నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. మీరు బాగున్నారా? మీ గురించి విన్నాను, చాలా చాలా విషయాలు తెలిసినాయి. నిజంగా పోలీసు డిపార్ట్మెంట్ లో వందల్లో వేలలో ఒక్కడు ఉంటారేమో మీలాంటి వారు అని నాకు అనిపిస్తుంటుందండి అప్పుడప్పుడు. కాకపోతే నేను ఒక్కనే, నేను అంటే సోషల్ మీడియాలో యూజ్ చేసి చెప్తున్నాను కాబట్టి నేను బయటకు వచ్చాను. ఇంకా ఇలాంటి వాళ్ళు కనిపించని ఈ రోజు చాలా మంది ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో. మేమందరం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు తెలంగాణ పోలీస్ అంటే ఒక మంచి ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి ఇమేజ్ బ్రాండ్ అనేది వచ్చింది సార్. అంటే మొన్న రీసెంట్ ఒక విషయం చెప్పాలి మీకు. ఒక ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఊర్లో పల్లెటూరులో ఒక వాళ్ళ బాబు స్కూల్కి వెళ్ళకుంటే వాళ్ళ అమ్మ 100 నెంబర్కు ఫోన్ కొట్టింది, 100 నెంబర్కు ఫోన్ కొట్టింది. ఫోన్ కొడితే ఏంటమ్మా అని ఎమర్జెన్సీ అనుకొని వీళ్ళిపోతే, సార్ మావోడు బల్లెకు పోవట్లేదు అందుకని మీకు చెప్దామని 100 నెంబర్ ఫోన్ కొట్టినా అని చెప్పినది. అంటే ఎందుకమ్మా 100 నెంబర్ కొట్టేది అని, ఎమర్జెన్సీ ఉంటేనే కొట్టాలి కదా అంటే, ఎమర్జెన్సీ కాదు సార్ మీ మీద నమ్మకం, మీకు చేస్తే మీరు మా బాబుని స్కూల్కు పంపిస్తారని నమ్మకం సార్, నమ్మకంతో కొట్టారు. అంటే పోలీస్ అంటే అంత నమ్మకం పెరిగింది తెలంగాణలో, అందుకు అందరికి కూడా ధన్యవాదాలు సార్. చాలా సంతోషం అండి. మానవీయత మానవత దృక్పథం తోటి మీరు చేస్తున్నటువంటి సేవ, పైగా మీరు మంచి రచయిత కూడా, మీకు మీ గేయాల్లో నిజంగా జీవం ఉన్నదండి, ప్రాణం ఉన్నదండి. ఎందుకంటే మనస్ఫూర్తిగా మనస్సులోంచి వచ్చినటువంటి భావాలని మీరు మాండలిక పదాలైనా గ్రామీణ పదాలైనా ఏవైనా ఏ పద ప్రయోగం చేసినా అందులో మనసులోంచి వచ్చింది కాబట్టి అందులో జీవం ఉంది, ప్రాణం ఉంది. ప్రతి పాట కూడా అందరినీ ఉత్తేజపరుస్తుంది, చాలా గొప్ప విషయం అండి. ఇందుకు మీకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు అటు రక్తదానం, ఈ ట్రాఫిక్ అవేర్నెస్, ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ చాలా చేస్తున్నారు, చాలా విషయము. నూతన గడ్డలు అంటే నాకు ఇంకా మధుర స్మృతి వచ్చింది. ఎందుకంటే నూతన గడ్డ దగ్గర నసింపేట, రావణగూడెం, ఆత్మకూరు, తర్వాత విస్తలాపురం పేరు విన్నారండి? అవును, విస్తలాపురం, ముక్కుడుదోలపల్లి, పాతర్లపాడు. అవునండి అవునండి. ఆ విస్తలాపురం, ఆ విస్తలాపురం మా మేనమామ గారి ఊరండి. మా అమ్మమ్మ గారు, మా అమ్మగారు పుట్టిన ఊరు విస్తలాపురం. మీరు చెప్పిన ఊళ్ళన్నీ కూడా వెళ్ళి నేను అక్కడ దీపావళి నోములు నోవించానండి నా చిన్నతనంలో. నా 15 ఏటా దీపావళి నోములు నోవించే పాతర్లపాడు, నసింపేట, రావణగూడెం ఇవన్నీ ఊళ్ళు తిరిగి మా మామ మా మేనమామ గారు చెప్తే మంత్రాలు చెప్తే వెళ్ళి దీపావళి నోములు నోవించా అక్కడ. అది ఇవన్నీ గుర్తొచ్చాను. ఇప్పుడు నూతనగల్లు కూడా ఒకసారి వచ్చాను నేను. అయితే నిజంగా మీరు చాలా పోలీస్ డిపార్ట్మెంట్ కాదు మానవతా దృక్పథంతో చాలా గొప్ప సేవ చేస్తున్నారు, రక్తదానం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈనాడు రిపోర్టర్ గణేష్ గారు మీ గురించి చాలా చాలా చెప్పారు, నాకు చాలా సంతోషం కలిగింది. మీ యొక్క విన్నారు ఆత్మీయులు మంచి అంటే మానవతా మూర్తి అనమాట, చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. వారితో పాటుగా ఈ మధ్య రీసెంట్ గా రుషిత ఫౌండేషన్ అని స్థాపించి మన పారమిత సతీష్ గారు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము చిమ్మపూడి ఫౌండేషన్ పెట్టాము, ఫౌండేషన్ అధ్యక్షుడిని నేను.
ఫౌండేషన్ ద్వారా కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అనాథాలయాలకు, బ్లైండ్ హోమ్స్ కి వెళ్తున్నాము, దివ్యాంగుల హోమ్స్ కి వెళ్తున్నాము. అక్కడ అక్కడ కూడా మేము కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సిన వసతులు చూస్తూ ఉన్నాము. ఆ మీ నిజంగా ఇప్పుడు సరే మా సంగతి సరే, కానీ మీ యొక్క అద్భుతమైన గేయాలని వింటున్నారండి మీరు. ఇంకా ఇలా ఇలాగే చాలా రాసి మంచి అవేర్నెస్ కలిగించాలి అని మీ మీ పోలీస్ శాఖలో ఇంకా సమున్నతమైనటువంటి పదవి, గొప్ప పదవిని మీరు అధిరోహించాలని నా యొక్క కోరిక. రావడపల్లి సీతారామరావు నా క్లాస్మేట్, కమిషనర్ గా పనిచేసాడు, పోలీస్ కమిషనర్ గా. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ధన్యవాదాలు అండి. చాలా మంది లైన్ లో ఉన్నారు, మరి తర్వాత మనం ప్రైవేట్ గా మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి శ్రీదేవి గారు, నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. హాయ్ అండి, లవరాజ్ గారు ఉన్నారా? మీరు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకెళ్తారు అని విన్నాను. ఇంత ఎలా వచ్చింది సార్ మీకు? అంటే నేను ఎల్బీ నగర్ ట్రాఫిక్ లో పనిచేస్తున్నప్పుడు ఒక చోట, అంటే రిటైర్ అయినటువంటి దంపతులు 60-70 సంవత్సరాలు ఉంటాయి, వాళ్ళు రైతు బజార్ దగ్గర రోడ్డు క్రాస్ చేస్తుంటే ఒక బైక్ అతను తగలడంతో వాళ్ళకి ఇద్దరికి గాయాలైనాయి. అయితే ఆ పెద్ద ఆయనకి కొంచెం తక్కువ, అంటే చెయ్యికి దెబ్బ తగిలింది, కానీ ఆ అమ్మకి తల పగిలి అట్లా ఉంటే మొత్తం అక్కడ గుమ్మిగూడి చూస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. నేను కొంచెం సిగ్నల్లో ఉన్నాను, ఇక్కడ ఇంత గుమ్మిగూడి ఉన్నారు, ట్రాఫిక్ ఎందుకు ఆగిందని నేను చూసేసరికి ఆడికి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చా. వచ్చేసరికి ఆ తల పగిలి బ్లడ్ పోతుంది, ఎవ్వరు కూడా పట్టుకోవట్లేరు. నేను వెంటనే నా చేతితో ఆ తల పగిలిన చోట గట్టిగా అదిం పట్టి పట్టుకున్నాను. పట్టుకొని వెంటనే నేను ఒక ఆటో ఆపించి అందులో తీసుకొని నియరెస్ట్ హాస్పిటల్ తీసుకుపోయి జాయిన్ చేసి ట్రీట్మెంట్ చేయించాను. అప్పుడు అనిపించింది అనమాట, అంటే మనం అందరం కూడా ఖాళీగా చూస్తూ ఉంటే బాగోదు, ఎందుకంటే మనిషికి ఎప్పుడైతే బ్లడ్ లాస్ అయిపోతామో అన్ని ఆర్గాన్స్లకు కూడా అవి అందకపోవడం వల్ల మనిషి బతికినా కూడా 100,000 రూపాయలు ఖర్చు అయ్యే చోట 10 లక్షలు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది బ్లడ్ లాస్ అయితే. బ్లడ్ ఉంటే మనకు అన్ని ఆర్గాన్స్ కూడా కరెక్ట్ పనిచేస్తుంటాయి, మనిషిని బతికించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లా ఉండకూడదు చూడాలి, ప్రమాదం జరగగానే మనం ప్రాథమిక చికిత్స చేయాలని నిర్ణయించుకొని నా దగ్గర ఎప్పుడు బ్యాండేజెస్, తర్వాత హ్యాండ్ గ్లౌజెస్, కాటను, తర్వాత రోల్ గ్లాసు, అవన్నీ కూడా మొత్తం దానికి సంబంధించిన కిట్ ఎప్పుడు కూడా నా దగ్గర పెట్టుకుంటాను. అలా పెట్టుకున్న మనం అనుకోని ప్రదేశానికి పోయినప్పుడు కూడా జరుగుతాయి. మొన్న ఎలక్షన్స్ బందోబస్తు పోతే ఇంటీరియర్ ప్లేస్ పోయినాం, అక్కడ ఒక స్కూల్ టీచరు బైక్ పైన పడిపోయాడు, గాయాలయ్యి. వెంటనే నా దగ్గర ఇది ఉంది కాబట్టి, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది కాబట్టి ఎంత ట్రీట్మెంట్ చేసి అతనికి బ్లడ్ లాస్ కాకుండా ఇచ్చేసి పంపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పక్క వారికి సహాయపడాలనే గుణాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడో డ్యూటీ చేస్తుంటాము, మన తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు, వాళ్ళకు అక్కడ ఏదైనా ప్రమాదం సంభవిస్తే మనం పోయి సాయం చేయలేము, అక్కడ పక్కనున్న వాళ్ళు చేయాలి. పక్కనున్న వాళ్ళు చేయాలంటే ప్రతి ఒక్కరికి ఆ దృక్పథం అనేది మనం తీసుకొచ్చినప్పుడు మన వాళ్ళు కూడా ఒక్కొక్కసారి సేవ్ అవుతా ఉంటారు ఏదైనా ప్రమాదం జరిగింది. అందుగురించే నేను ఫస్ట్ ఎయిడ్ కిట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 80 మందికి లైవ్ గా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేశాను. సార్ ఇంకా ఒక ఆత్మీ లైన్ లో ఉన్నారు సార్, వారితో ఒకసారి మాట్లాడండి సార్. హలో వీరేంద్ర గారు, మనంతో సిఐ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నాగమల్లి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే సార్. సార్ మీరు మీరు చేసే సేవ చాలా అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు హలో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. చెప్పండి వీరేంద్ర గారు. ఇప్పుడు ఏం లేదు, ఏం చెప్పండి. అదే అండి, అంటే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనకి ట్రాఫిక్ లో ఫ్రీ లెఫ్ట్ అనేది కామన్ కదండి. హలో. అవునండి. ఇప్పుడు ఫ్రీ లెఫ్ట్ అనేది అవునండి. ఫ్రీ లెఫ్ట్ అనేది ఫ్రీ ప్రతి జంక్షన్ దగ్గర కూడా ఉంటుంది. ఫ్రీ లెఫ్ట్ అనేది కామన్. దానికి 100 మీటర్స్ మనం ఫ్రీ లెఫ్ట్ ని డిస్టర్బెన్స్ లేకుండా పెడితే 20% ట్రాఫిక్ ఈజీగా వెళ్తుంది అనేది నా ఉద్దేశం అండి. తప్పకుండా సార్, అలా అంటే మాక్సిమం ఉన్న జంక్షన్స్ లో ఉన్నాయి. అయితే అంటే మన యొక్క ట్రాఫిక్ ఉన్నత అధికారుల యొక్క ఆలోచన విధానం ఏంటంటే మాక్సిమం ఈ అంటే సిగ్నల్ ఫ్రీ చేయాలా అని చెప్పేసి సిగ్నల్ ఫ్రీ చేస్తూ
ట్రాఫిక్ వెళ్ళిపోయే విధంగా చేయాలనేది ఉన్నది. అలా చాలా జంక్షన్స్ లో యూటర్న్స్ అవి క్రియేట్ చేసి కొన్ని చాలా వరకు సిగ్నల్స్ ను ఇచ్చేశారు. అదే విధంగా కొన్ని సిగ్నల్స్ దగ్గర ఫ్లైఓవర్స్ కొత్తగా నిర్మించి ప్రభుత్వం నిర్మించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, సిగ్నల్ లో ఇబ్బంది కలగకుండా చేసినారు. ఇప్పుడు మీరు ఎల్బీ నగర్ తీసుకోండి, ఎల్బీ నగర్ తీసుకుంటే దిల్సుఖ్ నగర్ నుంచి విజయవాడ వైపు వెళ్ళాలంటే ఇంతకుముందు ఎల్బీ నగర్ లో సిగ్నల్ దగ్గర ఆగాల్సి ఉండే, ఇప్పుడు అవసరం లేదు. డిమార్ట్ దగ్గర ఫ్లైఓవర్ ఎక్కి అవతలో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అదే విధంగా కామినేని దగ్గర కూడా మీరు ఉప్పల్ నుంచి వస్తున్నారు అనుకోండి, కామినేని కంటే ముందే ఫ్లైఓవర్ ఎక్కి కామినేని అవతల వెళ్ళిపోవచ్చు. అట్లా సిగ్నల్ ఫ్రీ చేస్తున్నారు. అదే విధంగా మీరు చెప్పింది కూడా చాలా విలువైన సూచన. ఎక్కడైతే సిగ్నల్స్ ఉంటాయో అక్కడ ఫ్రీ లెఫ్ట్ దగ్గర ఫ్రీగా వెళ్ళిపోవాలనేది అవే, అంటే మేము మాక్సిమం బోర్డ్స్ పెడుతున్నాము ఫ్రీ లెఫ్ట్ కు ఒక 10-15 meters వరకు. కొంచెం ఇది మన సిమెంట్ బ్లాక్స్ అవి పెట్టి అక్కడ బోర్డు పెట్టి అవేర్నెస్ చేస్తున్నాము. అయితే ప్రజల నుంచి కూడా అవగాహన అనేది అవసరం సార్, దాని గురించి కూడా చేస్తున్నాము. ఎందుకంటే ఫ్రీ లెఫ్ట్ ని ఎవరు కూడా బ్లాక్ చేయొద్దు, ఫ్రీ లెఫ్ట్ ఎప్పుడు కూడా ఫ్రీగా ఉంచాలి. ఉంచినప్పుడే వేరే లెఫ్ట్స్ అనేవి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతో కొంతమంది లెఫ్ట్ కు వచ్చి ఒక వెహికల్ పెట్టడం వల్ల మిగతా అది బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అలాంటివి వచ్చినప్పుడు మేము వాళ్ళకి ప్రత్యేకంగా అవేర్నెస్ కలిగిస్తున్నాము. ఇంకా తరగతి గదుల నుంచోనే ఈ దేశ భవిష్యత్తు అనేది రూపుదిద్దుకుంటుంది కాబట్టి ప్రతి పిల్లవాడికి కూడా, విద్యార్థికి కూడా ట్రాఫిక్ పైన అవగాహన ఉండాలనే ఉద్దేశంతో మరి అచ్చకుండా అంతా కూడా ఉన్నతాధికారుల సూచనల మేరకు చాలా వరకు ప్రతి స్కూల్లో ఈ విషయాలపైన అవగాహన కలిగిస్తున్నామండి. సార్ ఇంకో విషయం ఏంటంటే నడక నడిచే పాదచారుడు రైట్ సైడ్ నడిస్తే ఎదురొచ్చే వాహనం కనిపిస్తుంది కదండి. అవునవును కరెక్టే. దాంతో పాటుగా ఇప్పుడు మన మెట్రో రైలు వచ్చింది కదండి, మెట్రో రైలు వచ్చిన తర్వాత మాక్సిమమ్ సిగ్నల్స్ కొన్ని చోట్ల లేవు కాబట్టి మనం పెడస్ట్రియన్ వెళ్ళడానికి అంటే యాక్సిడెంట్స్ కాకుండా ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పేసి లిఫ్ట్ కానీ లేకపోతే మన ఈ స్టెప్స్ కానీ ఇవన్నీ ఉన్నవి, వాటిని యూజ్ చేసుకోవచ్చు. వీటి ద్వారా పోవడం వల్ల ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుంది. వాటిపైన కూడా మేము అవగాహన కలిగిస్తున్నాం, మీరు కూడా మీకు తెలిసిన వాళ్లకు చెప్పాలని కోరుకుంటున్నామండి. తప్పనిసరిగా సార్. ఇప్పుడు సౌండ్ పొల్యూషన్కి వస్తే, సౌండ్ పొల్యూషన్ విషయానికి వస్తే అంబులెన్స్కి పోలీస్కి తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మాత్రమే కదండి ఈ సైరన్ అనేది. కాకపోతే మిగిలిన వాళ్ళు కూడా అది వాడేసుకుంటున్నారు, దానివల్ల పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ ఇవి ఉన్నాయి కదా, అది కంట్రోల్ చేయడానికి ఏదైనా ఉందండి? అంటే ఇప్పుడు మా ఉన్నతాధికారుల సూచన మేరకి ఎవరు కూడా అంటే ఈ పోలీసు వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఎమర్జెన్సీ టైంలోనే అవి ఎమర్జెన్సీ ఉంటే వేస్తారు, మిగతా టైంలో పోలీస్ వెహికల్స్ కూడా మినిమైజ్ చేయడం జరిగింది. అంటే వేయకుండా అట్లా అవేర్నెస్ ఉన్నది. ఇంకోటి వేరే ఎవరైనా అలా చేసినప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా వాటి యొక్క సాధనాల ద్వారా వాటి యొక్క ఎంత డెసిబుల్స్ అవి ఉన్నాయని చేసి చెప్పడం, వాటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి కూడా అంటే పగటి కాలం సమయంలో 55, తర్వాత రాత్రి సమయంలో 45 అట్లా డెసిబుల్స్ దాటినప్పుడు వాటిని మనం మెజర్మెంట్ తీసుకొని వాళ్ళకు కూడా ఫైన్ చలాన్ జనరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ హార్న్ తర్వాత హెవీ సౌండ్ పొల్యూషన్ వల్ల ఇతరులకి ఇరిటేటింగ్ అవుతుంది, తర్వాత శబ్ద వల్ల ప్రాబ్లం కూడా ఏర్పడుతుంది. కాబట్టి దాని మీద కూడా ప్రత్యేకంగా మేము అంటే స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాము. చేసి ఎవరైతే డబుల్ సైలెన్సర్స్ ఇవి యూజ్ చేస్తారో అవి రిమూవ్ చేయించడం, ఫైన్ జనరేట్ చేయడం ఇలాంటివి కూడా ట్రాఫిక్ పోలీస్ తరఫున చేస్తున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా మంచి మంచి విషయాలు చెప్పారు సార్. ఇప్పుడు మీకు వచ్చిన అవార్డ్స్ సార్ సైన్ అప్ టైం అయిపోయింది, ఒకసారి మీ అవార్డ్స్ గురించి చెప్పండి సార్. మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయి? నేను చేసిన దానికంటే మా ఒక రెండు అంటే నేను చేసిన దాంట్లో మంచి కార్యక్రమాలు రెండు చెప్పుకుంటా. ఏంటంటే ఒకరికి మా పాప యొక్క గోల్డ్ బ్యాంగిల్స్ కూడా మార్టిగేజ్ చేసి ఒక వికలాంగురాలైనటువంటి 90 సంవత్సరాల తల్లికి 50 సంవత్సరాల తన కుమారుడికి ఒక ఇల్లు కట్టించడం జరిగింది నా సొంత డబ్బులతోటి. తర్వాత 120,000తోనే ముగ్గురు ఇంట్లో ఆడవాళ్ళే ఉంటారు, వాళ్ళకు భర్త లేడు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు గుడిసెలో జీవిస్తూ ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి 120,000 పెట్టి ఒక ఇంకో ఇల్లు, 2 గదుల ఇల్లు కట్టించడం జరిగింది. ఈ రెండింటికి సంబంధించి ఇట్లా చేసినప్పుడు సొసైటీ నుంచి చాలా మంది అంటే అప్రిషియేట్ చేశారు.
అభినందించారు. కొంతమంది పిలిచి వాళ్ళ యొక్క సంస్థకు సంబంధించినటువంటి అవార్డ్స్ ఇచ్చారు. వీటితో పాటుగా చెప్పుకోవాలంటే మా సిపి మహేష్ భగవత్ సార్ నన్ను పిలిచి నేను చేసే కార్యక్రమాలకు ఒకసారి 10,000 రివార్డ్ ఇచ్చారు. తర్వాత 4-5 సార్లు గణతంత్ర దినోత్సవం, తర్వాత స్వతంత్ర దినోత్సవాల్లో అప్రిషియేషన్ లెటర్స్ ఇచ్చారు. రీసెంట్గా మా యొక్క తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి సార్ ఇట్లా మనం చేస్తున్న సేవలను గుర్తించి గచ్చిబౌలిలో అవార్డు ఇవ్వడం జరిగింది బెస్ట్ పోలీస్గా. ఇట్లా వాళ్ళు ప్రోత్సహించినప్పుడు వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఇంకా ముందు మంచి మంచి చేయాలని చెప్పేసి ఒక దృక్పథం అనేది ఏర్పడుతుంది మేడం. ఎస్ సార్, మీరు చాలా మందికి ఆదర్శంగా నిలిచారు. మీ డ్యూటీని మీరు చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు, అంటే ఎంతో డబ్బున్నా సేవ చేయాలంటే మంచి మనసు ఉండాలి, అలాంటి మనసున్న మంచి పోలీస్ అని నిరూపిస్తున్నారు, నిరూపించారు కూడా. మీరు ఎంతో మంది మీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ సలహాలు? ప్రమాద నుంచి తప్పించుకోవాలంటే ప్రతి సంవత్సరం భారతదేశంగా 5 లక్షల ప్రమాదాలు జరిగితే 20,000 మంది చనిపోతున్నారు, 250,000 మంది కాళ్ళు చేతులు విరిగి తలలు పగిలి అంగవైకల్యం గురవుతున్నారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్లనే 70% ప్రమాదంలో మరణిస్తున్నారు, 60% వయసున్న వ్యక్తులు చనిపోతున్నారు. అంటే రేపటి ఈ దేశ భవిష్యత్తుకి ఆధారమైనటువంటి వాళ్ళ కుటుంబాలకు ఆధారమైనటువంటి యువత రోడ్డు మీద ప్రాణాలు కోల్పోతుంది ఈ ట్రాఫిక్ రూల్స్ ని పాటించకపోవడం వల్ల చనిపోతున్నారు. కాబట్టి వారి యొక్క ప్రాణాలు అనేవి చాలా విలువైనవి, కాబట్టి హై ఓవర్ స్పీడ్ పోవడం అనేది చేయకూడదని చెప్పేసి, అదేవిధంగా వెహికల్ కరెక్ట్ కండిషన్ లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా వెదర్ కండిషన్ కూడా అంటే మంచు కురిసేటప్పుడు, వర్షం పడేటప్పుడు, లేకపోతే ఎక్కడైనా ఏదైనా గుంతలు ఉన్నప్పుడు. హలో, ఓకే అండి, చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. సిగ్నల్ లేనట్టుంది సార్, వాయిస్ వినిపించకుండా ఉంది. సైన్ ఆఫ్ చెప్పే సమయం అయింది. ఆర్జే గారు వెయిట్ చేస్తున్నారు. సారీ అండి, మీకు మీ టైం కాస్త తీసుకున్నాం మేము. ఇంకా మరొక రోజు మరొక మంచి ఇన్స్పైరింగ్ చేసే వ్యక్తితో ఇంటర్వ్యూ తీసుకొని మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్. మీ ఆర్జే శ్రీదేవి.